ఇలాగా ఎప్పుడైనా ఏ మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం జరిగినా ఈరోజు వరల్డ్ వాటర్స్ డే అంటే ప్రపంచ నీటి దినం సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేము కళాకారులందరూ ఇక్కడ రావడం జరిగింది. అంతేకాదు మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ దాదాపు అందరూ వచ్చారు. కళాకారులు అనగానే వెంటనే కళాకారుల స్పందన వేరేగా ఉంటుంది. మా అదృష్టం ఏంటంటే మా కళాకారుల్లో రచయితలు కూడా ఉన్నారు. మాకు మరి ముఖ్యంగా తనికెళ్ళ భరణి ఎంత మంచి నటుడో మీ అందరికి తెలుసు, తను రచయిత కూడా, లేడీస్ టైలర్ బాగా గుర్తుండి ఉంటుంది మీకు. అప్పటి నుంచి కూడా రచయితగా మేము కలిసి పెరిగిన వాళ్ళం 30 సంవత్సరాలుగా. ఈవేళ ఈ వాటర్ డే సందర్భంగా తను తన మనసులో ఉన్న ఆవేశాన్ని పేపర్ మీద పెట్టాడు. నీటి బొట్టు విలువ నీకు తెలియకుంటే ఎట్టు, నీటి బొట్టు నొడిసి పట్టు, నీటి కరువు తరిమి కొట్టు. అన్నము లేకున్నా మనం కొన్ని రోజులు ఉండవచ్చు, అన్నం లేకున్నా మనం కొన్ని రోజులు ఉండవచ్చు, నీటిని కాపాడకుంటే కాటికి పోవాల్సిందే. కొన్ని కోట్ల గొంతులెండి దాహమనే సమయంలో వరుణుడి కరుణా కటాక్షమే తగ్గిన తరుణంలో నీటి యుద్ధములకై పిడికిళ్ళు బిగించవద్దు, నీటి యుద్ధముల కొరకై పిడికిళ్ళు బిగించవద్దు, నీటి బొట్టు జారకుండా దోషిళ్లను పట్టేద్దాం, నీటిని ఆదా చేసే నేతలకే జయగూడదాం, నీటిని ఆదా చేసే నేతలకే జయగూడదాం, నీటిని దానం చేసే దాతకు దండం పెడదాం.